मरी वैसीपी वालो एम प्रतिज्ञ चेसुको वच्चुंटारु राजकीयालु वालू कूडा प्रतिज्ञ चेसुकोपोते इंत दरिद्रं चेयरु कदा राष्ट्रं बलमैन प्रतिज्ञ चेसुको उन्नारु आंध्र प्रदेश मा सोंत भूमि ఆంధ్రులందరూ మా బానిసలు రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కుతాం న్యాయ వ్యవస్థని లెక్కే చెయ్యం పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం ఉద్యోగుల్ని ముప్ప తిప్పలు పెడతాం మూడు చెరువులు నీళ్లు తాగిస్తాం నిరుద్యోగులకి మొండి చెయ్య చూపిస్తాం రాష్ట్ర రహదారుల్ని గుంతల గుంతల గుంతలమయం చేస్తాం ప్రజల ఎన్నో పోసలు ఇరగొడతాం ఆ ఇరగొట్టేంత వరకు విశ్రమించాం సాజంగా పెట్టుబడుల్లో వచ్చే పెట్టుబడుల్లో 50% మా వాటా మేము లాక్కుంటాం చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని కొడతాం దెబ్బ కొడతాం అన్నం పెట్టే రైతన్నల్ని అండగా ఉంటామని చెప్తాం అధికారంలోకి రాగానే వారిని అప్పులు అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం ఇసుకన మటుకు అప్పడంలా కరాకర నవలేస్తాం సహజ వనరుల్ని శాంతానికి వాడేసుకుంటాం దేవతల విగ్రహాలు అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టి రక్షించుకుంటాం గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం పార్కులు స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ భవనాలని తాకట్టేస్తాం సంపూర్ణ మధ్యపాన నిషేధం ద్వారా ప్రజల్ని చిత్తుగా తాగిస్తాం మా వైసీపీ పార్టీ ఆదాయపు వనరుల్ని మేము పెంచుకుంటాం ఎవడన్నా గుంతితితే సావగొడతాం కేసులు పెడతాం లాఠీలతో చితగొట్టిస్తాం మా వైసీపీ ఎంపీనా సరే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని పాతికేళ్ళ ఎనక్కి తీసుకుపోతాం ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం ఇదాబా వారి ప్రతిజ్ఞ సో వారి ప్రతిజ్ఞలో రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి అది మాట్లాడుకుందాం ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చుకుందాం రాజ్యాంగ స్ఫూర్తి అంటే